మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. కానీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో దళితుల పట్ల వివక్ష కొనసాగుతోంది. కొన్ని చోట్ల దేవాలయాల్లోకి సైతం వారిని అనుమతించడం లేదు. తాజాగా కర్నూలు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ విషయం జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి వెళ్ళింది. దీంతో నంద్యాల సబ్ కలెక్టర్ చహత్ బాజ్పేయి జోక్యం చేసుకుని దళితులకు ఆలయ దర్శనం చేయించాల్సి వచ్చింది. నంద్యాల పట్టణం పొన్నాపురం ప్రాంతంలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలోకి దళితులను వెళ్లనీయడం లేదని సబ్ కలెక్టర్కు ఫిర్యాదు అందింది. దీంతో సబ్ కలెక్టర్ చహత్ బాజ్పేయి పొన్నాపురం కాలనీకి వెళ్లారు. ఆమె సమక్షంలో కొందరు దళితులు రామలింగేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం గడపాలని సూచించారు. ప్రభుత్వం దృష్టిలో అన్ని కులాల వారు సమానమేనని, దళితులు కూడా దైవ దర్శనం చేసుకోవచ్చన్నారు. దేవాలయాల వార్షికోత్సవాల్లో, కళ్యాణ ఉత్సవాల్లో అందరూ పాల్గొని కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఒక కంప్లైంట్ ఇక్కడ వచ్చింది, అదే ఈ టెంపుల్లో కొంతమందికి కొంతమంది మన our brothers and sisters, they are not being allowed to enter into the temple. Such kind of issue, it cannot be permitted at all. Like, there are some issues about which we should be very serious, that this is permitted, this is not permitted, and this is something that cannot be permitted at all. And epudaina ilage complaints vachindi, we will take strictest of action. Law kuda mana favor lo undi, కోర్ట్ జడ్జ్మెంట్స్ కూడా మన ఫేవర్ లో ఉంది. వి విల్ టేక్ స్ట్రిక్టెస్ట్ ఆఫ్ యాక్షన్ దట్ ఇస్ పాసిబుల్. వార్డులోని ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాలని పొన్నాపురం వార్డు కౌన్సిలర్ కు సూచించారు. ఏదైనా ప్రోగ్రామ్ అందరూ కలిసి సెలబ్రేట్ చేయాలి. ఉంది మేడం, అది ఏం ప్రాబ్లం, రమ్మని చెప్పినా మేడం. ఇది మీ రెస్పాన్సిబిలిటీ. వద్దని ఇక్కడ చెప్పలేదు మేడం. మీరు కౌన్సిలర్, మీరు అందరికి కౌన్సిలర్, అందరూ మీకోసం వోట్ చేశారు. యు ఆర్ నాట్ ద కౌన్సిలర్ ఆఫ్ వన్ కమ్యూనిటీ, వన్ గ్రూప్. లేదు, నా టీమ్ లేదు, నా డేటా లేదు. యు ఆర్ ద కౌన్సిలర్ ఆఫ్ ఎవ్రీబడీ. అవును. దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కంటే ముందుగానే గ్రామ సభలు ఏర్పాటు చేసుకుని ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఉత్సవ కార్యక్రమాల్లో కూడా దళితుల వాడ వరకు పీఠాలు వెళ్లాలని ఆమె సూచించారు. అనంతరం దళిత వాడ వరకు పర్యటించిన సబ్ కలెక్టర్ అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఎందుకు ఎనీవేర్ ఎనీవేర్ ఇవ్వాలి అవసరం లేదు. చూడండి,